గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం చిన్నకుంట్రుపాడులో శ్రీ 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 భగవాన్ విశ్వంజీ స్వామివారి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నకుంట్రుపాడు శ్రీ విశ్వంజీ హాస్పిటల్ నందు ప్రతి నెల 10,000 మంది ఉచిత వైద్యం పొందుతున్నారని డాక్టర్లు తెలియజేశారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లందరినీ శ్రీ భగవాన్ విశ్వంజీ సన్మానించారు. వాటి అన్నింటికీ కూడా పరీక్షలు చేయించడం, వారికి మందులు ఇవ్వటం కూడా జరుగుతున్నది. సుమారుగా నెలకు 1,500 మంది పైబడి మాకు రిజిస్టర్ అయిన వాళ్ళలో 1,000 మంది కనీసం మందులు రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. అంటే దగ్గర దగ్గర 80% స్వామి నాకు మా తల్లిదండ్రులు నుంచి 1989 నుంచి పరిచయం మాకు. స్వామి దర్శనం అప్పటి నుంచే మా కుటుంబంలో అందరికీ స్వామి ఆశీస్సులతో మా కుటుంబ సభ్యులు అంతా ఫస్ట్ టైం స్వామి సత్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్వామి ఆశీస్సులు ఉన్నాయి మా కుటుంబానికి. అమెరికా స్వామి పర్యటన చేస్తారు ప్రతి సంవత్సరం. అప్పుడు ఉండడంలో రాలీ నగరం వచ్చినప్పుడు అక్కడ స్వామి ప్రోగ్రాము విశ్వ మానస ఐక్యత స్వామి మెయిన్ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి స్వామి వచ్చినప్పుడంతా మేము విస్మరిస్తున్నారు. భూమిని పట్టించుకోవట్లేదు, మతం గురించి ఆలోచిస్తున్నాం. మతం కోసం, కులం కోసం, ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం అని ఇవన్నీ ఆలోచిస్తున్నాం. కానీ వీటన్నిటికీ ఆధారమైనటువంటి భూమాతని విస్మరిస్తున్నాం. భూమాత క్షేమంగానే ఉంటేనే ప్రపంచంలోని దేశాలన్నీ క్షేమంగా ఉంటాయి, అందరు వ్యక్తులు కూడా క్షేమంగా ఉంటారు. అందుకని ఈ శరీరానికి ఈ 75వ జన్మదినం అని వీళ్ళంతా జరుపుకుంటున్న దాన్ని నేను ఎప్పటి నుంచో ఒక సందేశం ఇచ్చాను, అది యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ డేగా మీరు చేసుకోండి అని. అంటే విశ్వశాంతి సమైక్యత దినోత్సవంగా చేసుకోమని. ఆఖరికి క్రిస్టియన్ సొసైటీకి మొత్తానికి అధిపతి అయినటువంటి పోప్ పాలు కూడా మార్చి 5వ తారీఖుని ముందు 6 అనుకొని మళ్ళీ 5 చేసి మార్చి 5ని శాంతి దినంగా, ప్రపంచ శాంతి దినంగా డిక్లేర్ చేస్తాడు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందటి నుంచి. ఎందుకనంటే ప్రతి మతం శాంతినే కోరుతుంది, ప్రతి మత ప్రవక్త కూడా శాంతినే కోరుతున్నాడు, ప్రతి వ్యక్తి శాంతినే కోరుతున్నాడు, ప్రతి నాయకుడు కూడా శాంతిని గురించి చెబుతున్నాడు. అలాంటప్పుడు అశాంతిగా ఎందుకని ప్రపంచం ఉన్నదని మేధావులైన వాళ్ళు ఆలోచన చేస్తే అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం విస్మరిస్తున్నాం, చెబుతున్నాం, కానీ ఆచరించడం లేదు. ఈ 5 పంచభూతాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవాలంటే పొల్యూషన్ లేకుండా ఉండాలి. మనం అన్వాయితాలు తయారు చేసి అన్వాయితాల్ని భూమిలో పాతి పెడుతున్నాం, జలంలో పాతి పెడుతున్నాం, దాచిపెట్టి అంతరిక్షంలో కూడా దాచిపెడుతున్నాం. దేనికోసం? దానివల్ల ఏం జరుగుతున్నది? అణు రియాక్షన్ వచ్చి అంతా కూడా అస్తవ్యస్తమైపోతున్నది. ఈనాడు పెద్ద ప్రమాదం